ఆలేరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇంజా నరేష్ రాజపేట మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా విషయంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. భారీ ఎత్తున కరోనా కేసులు లయమవుతున్నాయి. అందరికీ తెలుసు ఎన్నో జిల్లాల్లో రాష్ట్రాల్లో ఇప్పుడు ఊర్లో కూడా ఈ కరోనా పాతుకుపోయే పరిస్థితికి వచ్చింది. మన ఆలేరు నియోజకవర్గంలో చూసుకుంటే భారీ ఎత్తున కేసులు లయమవుతున్నాయి. కానీ ఇంతవరకు ఈ ప్రభుత్వం చొరవ చూపకుండా టెస్టులు చేయకుండా చాలా పాశవికంగా ప్రవర్తిస్తుంది. కేసీఆర్ గారు మీరేం చెప్పారు, ఎవరికి కరోనా వచ్చినా గాంధీ హాస్పిటల్లో చేరుకోవాలని అన్నారు. కానీ మీ ఎమ్మెల్యేలకు మీ మంత్రులకు కరోనా వస్తే మాత్రం ప్రైవేట్ హాస్పిటల్లో యశోద హాస్పిటల్లో జాయిన్ చేసుకోరు, కిమ్స్ లో యశోద హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ప్రజలకు న్యాయం మీకో న్యాయమా? ఇది ఆలేరు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ప్రచారం మేము ప్రశ్నిస్తున్నాం. మీరు దయచేసి మీరు జనాన్ని పట్టించుకోండి. ఈ విషయంలో దయచేసి మీకు చేతులు జోడించి నమస్కారం పెడుతున్నాం. ఈ ప్రజల ప్రాణాలతో చెరగాటం ఆడుతున్నారు మీరు. ఈ ప్రభుత్వ పాలన చాలా నిర్దిష్ట నిర్వీర్యంగా ఉంది. కాబట్టి దయచేసి కేసీఆర్ గారికి మేము ఒక్కటే ఆలేరు యూత్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తున్నాం. మీరు దయచేసి మీరు టెస్టులు పెంచండి. ఆలేరు నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో టెస్టులు పెంచండి. టెస్టులు పెంచితే ప్రజలు ఆ టెస్టులు చేస్తే ఎంతమందికి పాజిటివ్ వచ్చినాయి, ఎంతమందికి రాలేదు నిర్దిష్టకంగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎంతమంది చనిపోతున్నారు అనేది కూడా మీరు సరిగ్గా తెలపట్లేదు. మొన్నటి మొన్న యాదాద్రి భువనగిరిలో 34 కేసులు కరోనా వ్యక్తుల నయం కాగా కేవలం దొంగ లెక్కలతో కూడిన నలుగురే యాదాద్రి భువనగిరి జిల్లాలో నలుగురికే కరోనా పాజిటివ్ వచ్చిందని అబద్ధం ప్రకటించారు. ఎంత ధైర్యంతో అబద్ధం ఆడిపిస్తారు. దయచేసి ఖబర్దార్ కేసీఆర్ ఇప్పటికైనా మారి మీరు కరోనా టెస్టులు మిగతా రాష్ట్రాలు ఎలాగైతే చేస్తున్నాయో అలాగే మీరు టెస్టులు చేయవలసిందిగా యువజన కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా మేము డిమాండ్ చేస్తున్నాం. యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.